చిన్న చూపు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. డైరెక్టర్సే కానివ్వండి, ప్రొడ్యూసర్సే కానివ్వండి, కొత్త సీరియల్స్ వేసే వాళ్ళైనా, సీరియల్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా, మన తెలుగు అమ్మాయిలు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తెలుగు అమ్మాయి అనగానే చిన్న చూపు చూడడం స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకోసమే తెలుగు అమ్మాయిలు సీరియల్స్ వైపు రావట్లేదు, మెయిన్ లీడ్స్కి అనేది వెళ్ళట్లేదు. నేను చాలామంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తెలుగు అమ్మాయిలని ఎందుకు మెయిన్ లీడ్ చేయట్లేదు అంటే, తెలుగు అమ్మాయిలం కదా అంటే ఏంటి? బేసిక్గా అదే రాంగ్ అని నా ఫీలింగ్. అంటే రాంగ్ అంటే వాళ్ళ ఆలోచన విధానం తేడాగా, తప్పుగా ఆలోచిస్తున్నారని నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పని నా ఫీలింగ్, పర్సెప్షన్ తప్పని నా ఫీలింగ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు వస్తే ఇప్పుడే మన వాళ్ళే చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారండి. ఇప్పుడు యామిని ఉంది, అమ్మాయి చేస్తే తెలుగు అమ్మాయి, వరంగల్ అమ్మాయి, అమ్మాయి రెండు సీరియల్ హీరోయిన్గా చేస్తుంది. ఇప్పుడు ఆడి మీనాక్షి ఒక సీరియల్ హీరోయిన్గా చేస్తుంది, ఇంకోటి చేస్తుంది. నాతో చేసిన చాలామంది తెలుగు అమ్మాయిలు నాతో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఇండస్ట్రీలో. అది ఏంటంటే బహుశా అది నా అసంప్షన్ చెప్తున్నా, నా ఎక్కడ ఏమనిపిస్తుందంటేనండి, డబ్బుల దగ్గర తేడా వస్తుందండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు అంటే నాకు ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే, నా పేరు చెప్పడం ఇష్టం లేదు, ప్రొడ్యూసర్ నాకు ఏం చెప్పాడు, ఎందుకు సోదరా నువ్వు బెంగళూరు నుంచి అమ్మాయిలు తీసుకొస్తున్నావు అంటే, ప్రొడక్షన్ వైజ్ అండి, టెలివిజన్లో ప్రొడక్షన్ వైజు మీకు కన్నడ అన్నిటికన్నా తక్కువ టీవీ ప్రొడక్షన్లో. తమిళ్లో ఎపిసోడ్కి 2 లక్షలు ఖర్చు పెడితే మనం 1.5 లక్షలు ఖర్చు పెడతాం, మలయాళం 1 లక్ష ఖర్చు పెడతారు, కన్నడ 70,000 ఖర్చు పెడతారు. అక్కడ ఒక అమ్మాయి, ఒక ఎక్స్ ఒక అమ్మాయికి రోజుకి 3 వేలు ఇచ్చి పేమెంట్లో పెట్టుకున్న అమ్మాయి హీరోయిన్గా చేస్తే 3 వేలకి, ఆ అమ్మాయికి 7 వేలు ఇస్తే డబుల్ ద పేమెంట్, అమ్మాయి రాత్రంతా పనిచేస్తుంది. కానీ మనం వాళ్ళు చేయరు, అది తప్పు కాదని మళ్ళీ చెప్తున్నాం మీకు, తప్పు ఒప్పం కాదు అక్కడ పాయింట్. వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళు ఏంటి 3 వేల కష్టం, వాళ్ళకి పొద్దునుంచి రాత్రి దాకా చేస్తే 3 వేలు వస్తాయి. అదే ఆర్టిస్ట్ని ఇక్కడ తెలుగులో హీరోయిన్గా పెడితే అమ్మాయిని 7 వేలు ఇస్తున్నారు అమ్మాయికి డబుల్ పేమెంట్. సో డబుల్ పేమెంట్కి అమ్మాయి ఏముంటుంది ఆటోమేటిక్గా, 1 గంటనే పర్లేదు నేను చేస్తాను అండి అంటే. కానీ మన ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, తెలుగు అమ్మాయి వచ్చేప్పటికి 4 వేలు ఇస్తారు, రాత్రి దాకా చేయమంటారు, అక్కడ తేడా వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏ నటుడికైనా నటికైనా మొహం బాగుండాలి, వి సెల్ ఆ ఫేస్, మేము మా మొహాల్ బాగుంటేనే వేషాలు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఎప్పుడైనా ఒకసారి కోఆపరేట్ చేస్తాం, ప్రొడ్యూసర్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనో, లొకేషన్ ఇబ్బంది ఉంటేనో, ఆర్టిస్టులు కోఆర్డినేషన్ కుదరకపోతేనో, మేము రాత్రులు ఫుల్ నైట్లు పనిచేసిన రోజులు చాలా ఉన్నాయి. అలా కాకుండా అవకాశం దొరికింది కానీ ప్రతిరోజు సావదెబ్బతే ఎలాగా, మొహాలు బాగుండాలి కదండి, రేపు పొద్దున్న లేస్తే మళ్ళీ ఉప్పుపోతాయి, నిద్ర సరిగ్గా నిద్ర ఉండాలి, నిద్ర ఉంటే నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది ఫేస్. సో ఇలా ఎప్పుడైతే ఈ ఫలానా బెంగళూరు అమ్మాయిలు అక్కడ పేమెంట్ డబుల్ పేమెంట్ తీసుకొచ్చి పని చేస్తున్నారో, వాళ్ళు ఎప్పుడైతే నైట్లు చేస్తున్నారో, కోఆపరేట్ చేస్తున్నారో, వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందుకని మన అమ్మాయిలు రారు ముందుకి, రేక కాదు, మన వాళ్ళు టాలెంట్ తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కాకపోతే తెలుగు అమ్మాయిలు పెట్టుకుంటే ఏమైనా ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా. సో అలాగే లోకువ, డెఫినెట్గా లోకువ. ఎప్పుడైనా ఆ సీరియల్స్ వేస్తున్నప్పుడే కానివ్వండి, ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంచుకొని క్యారెక్టర్కి తర్వాత వద్దు అని రిజెక్ట్ చేసిన సందర్భాలు కానీ, అవమానించిన సందర్భాలు కానీ, అంటే డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు వేషాలు ఇస్తే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు, ఇప్పుడు వాళ్ళతో బాగుంటారండి. ఇప్పటిదాకా నా కెరీర్లో నేను ప్రొడ్యూసర్తో గొడవపడ్డా, అసిస్టెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా, ఇప్పుడు చూసి చూసి డబ్బులు రాకపోతే కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ప్రొడ్యూసర్ని బాధ పెట్టలా, నాకు తెలిసి చాలా అండి. నాకు ఇప్పుడు వదిలేసుకున్నా 10 లక్షల దాకా ఉంటాను, 10 లక్షల దాకా ఇన్నేళ్ళలో కలిపి చెప్తున్నా, ఇన్నేళ్ళలో నేను చేసిన 32 సీరియల్స్లో నేను వదిలేసుకున్నా దాదాపు 10 లక్షల దాకా అమౌంట్ ఉందండి, వదిలేసుకుంది చెప్తున్నా. ప్రొడ్యూసర్ ఇవ్వలేను భయ్యా, ఒకసారి ప్రొడ్యూసరు 70 లక్షలు అయిపోయి ఖర్చు చెప్పి ఏమీ చేతులు ఎత్తేస్తుంటే మీటింగ్ పెట్టి హాఫ్ ఇస్తా అని చెప్తారు, హాఫ్ పేమెంట్స్. నాకు 5 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తాం భయ్యా అంటే సీరియల్ క్లోజ్ అయిపోతుంది, డబ్బులు లాస్, ప్రొడ్యూసర్ లాస్ అయిపోయాడు, ఏవో 100 కారణాలు దానికి, కర్ణుడు చావుకు 100 కారణాలని, నిజంగా ప్రొడ్యూసర్ లాస్ అయిపోయాడు. అంటప్పుడు డబ్బులు పైలప్ అయిపోయినాయి, ఆర్టిస్ట్ అందరికీ ఒక 50 లక్షలు ఇవ్వాలి, యూనిట్ వాళ్ళని, జనరేటర్ వాళ్ళని ఒక 30 లక్షలు ఇవ్వాలి, 80 లక్షలు ఉందనుకోండి, ఒక పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ అంటాం కదా మనం మామూలుగా సినిమాలో సెటిల్మెంట్ అని చూపిస్తారు. ఆ సెటిల్మెంట్ ఏం చేస్తారంటే రౌడీజం కాకుండా అందరిని కూర్చోబెట్టి పెద్ద మనిషి తరహాగా, ఇప్పుడు నాకు 5 లక్షలు ఇవ్వాలనుకోండి కౌశిక్, 2 లక్షలు తీసుకోమ్మా, 50% తీసుకో, 2 వదిలేసి ఓకే, ఇప్పుడు నేను తీసుకోనంటే అన్నాం లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అందరికీ అలాగే ఉంది, సరి సమానంగా అందరికీ హాఫ్ ఆఫ్ పేమెంట్లో ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం పోగొట్టడం కన్నా కొంచెం పోగొట్టడం బెటర్ ఉంది, మొత్తం పోయే బదులు కొంచెం పోతే అట్లీస్ట్ 2.5 లక్షలు అని వస్తాను నాకు, అలాగ అలా ఉంటుంది. ఆ సినిమాల కోసం అని వచ్చిన మీరు సీరియల్స్ వైపు స్టెప్ తీసుకున్నారు, సినిమాలు కూడా చేశారు, బట్ ఎందుకు హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ప్రూవ్ చేసుకోలేకపోయారు?
ప్రూవ్ అంటే అవకాశం లేదండి. ప్రూవ్ చేసుకోవడం పాయింట్, ప్రూవ్ అని క్వశ్చన్ ప్రూవ్ అని కాదు, అవకాశాలు రాలేదు. అంటే నేను ట్రై చేశా, నేను మధ్యలో అసలే నేను చేసింది అందం అని ఒక సినిమా హీరోగా చేశాను 2000లో, సినిమా పేరు అందం, డమరుకం డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు డైరెక్టర్, దానికి ఆడియో పెద్ద హిట్ అయింది సినిమా రిలీజ్ అవ్వాలి. 2002 మే 9 సంతోషం సినిమాతో రిలీజ్ అవ్వాలి, సినిమా ఆగిపోయింది. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, దానికి ఎంఎస్ రెడ్డి గారికి డిస్ట్రిబ్యూటర్లు గొడవ వచ్చి సినిమా ఆగిపోయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాలయం మీద ఉండిపోయింది, శబ్దాలయం మీద ఆ వినాయక పోస్టర్ కనీసం 3 ఏళ్ళు ఉందండి పోస్టర్ దాని మీద. ఏమైపోయిందంటే ఎవరిని కలిసినా కూడా నువ్వే కదా, నువ్వే కదా పోస్టర్ మీద నువ్వేగా, ఇలా అమ్మాయి కాళ్ళ గజ్జలు చూస్తూ ఉంటాం అమ్మ. టైటిల్ అందం, ఎంత పేరు వచ్చిందంటే నాగేశ్వర గారు అన్నారు, కుర్రాడు చాలా బాగున్నాడు పోస్టర్ మీద అని. అంటే పక్కపక్కన వేశారు పోస్టర్లు, అందం సంతోషం పక్కపక్కన పడ్డాయి. అంటే ఒకళ్ళే డిజైనర్స్ అన్నమాట, ఆ ప్రింటింగ్ వేసినప్పుడు పక్కపక్కన వేసారు అంట, ప్రతి గోడ మీద వాల్ పోస్టర్లు పక్కపక్కన పడ్డాయి. నాగార్జున గారి ఏమో స్కై బ్లూలో ఉండేది, స్కై బ్లూ కలర్, నాది డార్క్ డార్క్ బ్లూ అన్నమాట ఈ కలరు. నేను రెడ్ షర్ట్ రెడ్ టీషర్ట్ వేసుకుని ఇలా అమ్మాయి నా ఫేసే ఉంటే, నా అమ్మాయి కాళ్ళు ఉంటాయి, గజ్జలు ఉంటాయి, అమ్మాయి మట్టలు అంటారు పంటలు అంటారు వాటిని పట్టీలు, పట్టీలు ఉంటాయి, ఇలా పట్టీలు చూస్తుంటా అదే అండి పోజు. అది ఒక 3 ఇయర్స్ ఉండిపోయింది, చివరికి తుఫాన్ వచ్చేది హైదరాబాద్ వచ్చి దీపేదాకా ఉండిపోయింది, ఎవరు తీయలేదు దాన్ని పోస్టర్ మిగిలించే వరకు నాకు. సో అప్పుడు సెంటిమెంట్ ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఏంటంటే సినిమాల్లో ఆగిపోయిన సినిమా అని పెట్టుకోరు ఎవరు. సో నాకు పడిపోయిన ట్యాగ్ కౌశిక్ ఆగిపోయిన సినిమా హీరో అబ్బాయి, సినిమా రిలీజ్ అవ్వాలి ఆగిపోయింది ఆ కుర్రాడిది, ఇలా మొదలైపోయింది. సో ఇంకా చూసి చూసి ఇంకా రావట్లా వేషాలని చెప్పి టీవీ సీరియల్స్కి వచ్చాయి. దేవుడి దేవుడు టీవీ సీరియల్లో బాగుంది, మధ్యలో మళ్ళీ టెంప్ట్ అయ్యాయి మధ్యలో కొన్ని రోజులు సినిమాల్లోకి వెళ్దామని. కదా అప్పుడు మొదలెట్టారండి ఆడు కౌశిక్, అదే ఎమోషన్, అదే నవ్వు, అదే ఏడుపు, అదే అర్థం కాక ఇంకా వచ్చి వదిలేసాను ఫుల్ ఫెడ్గా టెలివిజన్లో దిగి. టెలివిజన్ గుడ్, ఆనందం పెడుతుంది, ఐఎమ్ హ్యాపీ, వాళ్ళు అందరూ గుర్తుపడుతున్నారంటే కారణం టీవీయే. అంటే నాకు ఎప్పుడు అండి సినిమాల్లో కూడా హీరో అయిపోవాలని ఎప్పుడు ఉండేది కాదు, మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, బా ఈ క్యారెక్టర్ కౌశిక్ గారే చేయాలరా అని పేరు తెచ్చుకోవాలని కోరిక. మరి ఎప్పటికపోతే ఎప్పటికైనా అవుతుందేమో తెలియదు కానీ. ఓకే సార్, ఎలాగో ఫ్యామిలీ గురించి వచ్చింది, పెళ్లి చూపులు కానీ, పెళ్ళి అనగానే పెళ్లి చూపులు అంటే ఓకే బయట వాళ్ళకి మాత్రం ఈజీగా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్న ఆయనక ఆస్తుపాస్తులు అన్నీ చూస్తూ ఉంటారు, ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తారు పెళ్లి చూపులకు రావడానికి. మన ఇండస్ట్రీ అనగానే ఇండస్ట్రీలో పనిచేస్తారంట, వద్దు వద్దు ఏంటి అలా మీరు ఫేస్ చేశారా? చేశానండి, పెళ్లి చూపులు నాదే ఒక రిజెక్ట్ చేసింది ఒక అమ్మాయి నన్ను పెళ్లి చూపులకు వెళ్తే. 2-3 అయ్యాక మా మిస్సెస్, మా ఎదురింట్లో వాళ్ళ మామయ్య ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. సో వాళ్ళు మామయ్య అన్నారు, అమ్మాయి నాకు మిస్సెస్ నాకు పెళ్లి ముందు పరిచయం. సో నేను అడిగాను ఇలాగా నాకు సంబంధాలు చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఉందంటే మా పేరెంట్స్ కనుక్కోమంది. సో వాళ్ళ అంకుల్ని వాళ్ళ మాయతో మాట్లాడితే వాళ్ళ పెద్దవాళ్ళు మా అత్తగారు మామగారు వచ్చారు, మా పేరెంట్స్ జాతకాలు చూపించి పెళ్లి చేశారు. ఇది పెళ్లి పెళ్ళిలోనే కాదండి, రెంట్కి ఎవరు ఇల్లు, లోన్లు రావు మనకి ఇండస్ట్రీ వాళ్ళకి. అదే అంటే నాకు అదే ఐరనీ ఉంటుంది, ఐరనీగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి మనమే కావాలి, టీవీ చూస్తారు సినిమాలకు వెళ్తారు. కాకపోతే లోకువ పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు కృష్ణానగరేమో ఆ సాంగ్లో మేమంటే ఇష్టం కానీ ఎక్కడో మీకు లోకం మేమంటే కథ కరెక్టే. ఎందుకంటే బయట నేను చాలామంది చూశానండి, నన్ను అభిమానిస్తారు, సెల్ఫీ తీసుకుంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఆడరా కౌశిక్ గడ్డ ఆడరా, అది ఎందుకు అర్థం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళ టైంపాస్కి మనం కావాలి, ఎంటర్టైన్మెంట్కి మనం కావాలి అంటప్పుడు అదే వాల్యూ బయట ఎందుకు ఇవ్వరంటున్నాను. అండ్ ఇంకో చాలా రాంగ్ ఏంటంటేనండి, ఇండస్ట్రీ ఆడవాళ్ళని చాలా తప్పుగా చూస్తారండి, నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా తప్పండి. ఎందుకంటేనండి సి ఒకళ్ళ ఇద్దరు ఉండి ఉండొచ్చు, అలా అందరినీ ఒకే తాటి మీద కట్టకూడదు. సి ఒక అది ఎవరి పర్సనల్ విషయం వాళ్ళకండి, ఇప్పుడు మీ పర్సనల్గా ఉంటుంది, నాకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి, మీకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి పర్సనల్ విషయం ఉంటుంది లైఫ్లో, ప్రతి వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి, అలా అని చెప్పి అందరిని ఒకే తాటి మీద కట్టడం తప్పంటాను. ముఖ్యంగా ఆడవాళ్ళని సరే, మమ్మల్ని అంటే మగాళ్ళు ఎలాగో లోకువే కదా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ చేసే వాళ్ళని కానీ వాళ్ళు వెనకాల చీప్గా మాట్లాడతారు, నాకు చాలా బాధగా ఉంటుంది. నేను ఒకసారి ఒక అతను కొట్టేశా కూడా, లొకేషన్ కొట్టేశా, అది పెద్ద అనబడేదో వెళ్ళి ప్యాటర్న్ కొట్టా, ఓ మీదకి వచ్చాడు, నేను పట్టేసుకున్నాను, నాకు బేసిక్గా నాకు కోపం రాదు, కోపం వస్తే బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే నేను ఏమంటానంటే అండి తెలియకుండా మాట్లాడద్దంట, ఇప్పుడు అవతల మనిషి గురించి తెలిసినా ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకుని మాట్లాడాలి, తెలుసుకున్నా కూడా పద్ధతిగా మాట్లాడాలి, నా ఫండా అంతే, తప్పలేదు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, మీకు అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. సో అలాంటప్పుడు నీ ఇంట్లో వాళ్ళని మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? సో అవతల వాడికి అలాగే ఉంటుంది, తెలుసుకో ఫస్ట్. ఓపెన్ నోరు ఉంది కదండి, టప్పటప్ప కామెంట్ చేసేయకూడదు. వీళ్ళకి పైగా అనకూడదు కానీ టెక్నాలజీ పెరిగి చెడదొబ్బేసిందండి, యూట్యూబ్లో వచ్చాక సగం ఆళ్లే చెడదొబ్బుతున్నారు యూట్యూబ్లో,
ఆ లింక్ పైన ఒక బొమ్మ పెడతారు, దానికి లోపల కంటెంట్కి సంబంధం ఉండదు అన్నమ్మ. అసలు చాలా దాని మాట తమ్నేల్ అంటారు, ఆ తమ్నేల్ దానికి ఆ కంటెంట్కి నక్కకి నాగలాగా ఉన్న తేడా ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెడతారో అర్థం కాదు. ఈ దాంట్లో ఏముంటుంది తక్కువ, ఏం మళ్ళీ విషయం ఏమి ఉండదు. అంటే తప్పు లేదు, ఎన్కేస్ట్ చేసుకోవచ్చు. మరి ఇంత అంటే ఒక ఒక అమ్మాయి ఒక హీరోయిన్ని ట్యాగ్ చేసి, ఒక హీరోయిన్ని ట్యాగ్ చేసి ఆ అమ్మాయి ఏదో సినిమాలో బొమ్మ ఉంటే ఆ అమ్మాయి చేసిన యాక్షన్ దాన్ని పెట్టేసి ఈ అమ్మాయి ఇది ఈ క్యారెక్టర్ ఇది నువ్వు ఎవడరా చెప్పడానికి ఒక్క అమ్మాయి క్యారెక్టర్ ఏంటో. నాకు చాలా కోపం వచ్చేదండి. ఒకటి క్యారెక్టర్ డిసైడ్ చేసే హక్కు మనకు లేదండి, ఎవడిష్టం వాడదండి. రేపు తప్పండి, నిర్భయాన్ని రే అది తప్ప తప్పది. నిజంగా సంపేయాలి నా కొడుకుల్ని. ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి ఏదో ఊరు శిక్ష చేసి మళ్ళీ దానికి వాయిదా వేసి చేసింది కానీ షూటెడ్ సెట్ చేసేయాలి. మనం కూడా దుబాయ్లాగా చేసేయాలి. కాల్చి పెడతాం నా కొడుకుల్ని. రేపు తప్పు, అమ్మాయికి ఇష్టం, అది అమ్మాయి పర్సనల్ విషయం. ఒక అమ్మాయి వచ్చిందండి, అమ్మాయి ఇండస్ట్రీలో పైకి రావాలనుకుంటుంది. చాలామంది ఇంకో ఇది ఎప్పుడు చెప్పలేదండి, ఈ మాట చెప్దాం అనుకుంటున్నా. చాలామంది అనుకుంటారు కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఉంటుంది, తక్కువ ఉంటుందండి. బయట ఎక్కువ ఉంది తెలుసా మీకు. బ్యాంకింగ్లో ఐటీలో ఉన్నంత కమిట్మెంట్ ఎక్కడ లేదండి ప్రపంచంలో. ఇది దరిద్రానికి ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ పిన్నీసు పడినా కూడా అబ్బా పిన్నీసు పడిపోయిందిరా వంగేడరా అంటారు. బయట దీనికి డబుల్ అవుతుందండి, ట్రిపుల్ అవుతుంది బయట. ఇక్కడ కనీసం ఎథిక్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక వేషానికి వెళ్తే సినిమాకి ప్రతి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు చెప్పండి. అలా అందరూ ఎందుకు ఉంటారండి? ఒకళ్ళు ఇద్దరు గ్యారంటీ ఉంటారు, అందరూ అదే అలా ఉంటారండి. ఒకళ్ళు ఇద్దరు గ్యారంటీగా కాస్టింగ్ కోచ్, అసలు కాస్టింగ్ కోచ్ అనే మాటకి అర్థమే మార్చేశారు. కాస్టింగ్ కోచ్ అంటే కమిట్మెంట్ కాదు, కాస్టింగ్ కోచ్ అంటే ఒక వేషం కోసం అటెంప్ట్ చేయడం, ట్రై చేయడం, అది అంతే కాస్టింగ్ కోచ్. వీళ్ళు కాస్టింగ్ కోచ్ని కాస్తారు, దానికే పెట్టేశారు తీసుకెళ్ళి. ఆ పేరు మొత్తం మీనింగే మార్చిపెడదు పేరు కాస్టింగ్ కోచ్ అంటే. అది బయట ఎక్కువ ఉందండి. మా ఫ్రెండ్స్ చెప్తారు ఐటీలో ఎక్కువ ఉందండి, బ్యాంకింగ్లో ఎక్కువ ఉందండి, సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉందండి. ఈ సో కాల్ బెడ్డి కమిట్మెంట్ ఇండస్ట్రీలో లేదండి. ఇండస్ట్రీలో ఎవరెవరిని ఫోర్స్ చేయరు. ఒక అమ్మాయి వస్తే తా నువ్వు పడుకో అని చెప్పరండి. ఆ అమ్మాయిని అడుగుతారు, ఒకళ్ళిద్దరు అడుగు ఉండొచ్చు పడుకో. తేడా ఉందండి, నీ ఇష్టం అండి. నీకు ఇష్టం ఉంటే వెళ్తా, అది నీ పర్సనల్ విషయం. ఇదే ఎందుకు హైలైట్ చేయాలంటున్నా నేను, ఇక్కడ ఎందుకు హైలైట్ చేయాలి నువ్వు? బ్యాంక్ ఆఫ్ బ్యాంకింగ్లో అవుతుంది, ఐటీ సెక్టర్లో అవుతుంది, ప్రైవేట్ సెక్టర్స్లో అవుతుంది, ఐటీలో అవుతుంది. మరి అది ఎవడ మాట్లాడా అంటే మంది మనకు కనిపించదు, గురువింద కింద నలుపు కింద కనిపిస్తుంది అంటారు చూసారు. అలాగా తప్పు కదా, ఎందుకు వాల్యూ ఇవ్వరండి? వాడి వాడి ఫోటో, వాడి నోట్బుక్ తీస్తే ఈ హీరోయిన్ ఫోటో ఉంటుంది లోపల. అట్ట మీద మళ్ళీ హీరోయిన్ ఫోటో ఉండాలి, మళ్ళీ పోస్టర్లు ఇంట్లో హీరోయిన్ ఫోటోలు ఉంటాయి, సగం పట్టలు వేసుకున్న ఫోటోలు. అవి ఓకే వాడికి, ఆడు మాత్రం యూట్యూబ్లో యూట్యూబ్ ఉంది, నేను చేతిలో కెమెరా ఉందో ఒకటి వచ్చి వాయి పాడు దుబ్బుతున్నారు. అందుకే నాకు చాలా కోపం. అంటే ఎవడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దొబ్బేసిందండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఓకే, మరి ఇంత దారుణంగా ఫ్రీడమా? ఏది పడితే మాడేస్తావా? మనిషికి మనిషి కదా, కొంచెం ఒక లిమిట్. మాట తప్పలేదు, నువ్వు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ప్రైవేట్గా వంద మాడుకో. కెమెరా ముందుకు వచ్చి అదే పెద్ద ఘనకార్యంలాగా, అదే వేరే పెద్ద పుడింగళ్ళలాగా, నాకు చాలా కోపం వచ్చేసి చాలా బాధ అనిపిస్తుందండి. అది మారాలి, నిజంగా జనాల్లోనే మారాలి మైండ్ సెట్. ఆడవాళ్ళని లోకుగా చూడడం, కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించి మాట్లాడితే సార్, మనం కెమెరామ్యాన్స్ రాసే వాళ్ళ గురించి పక్కన పెడితే కొంతమంది ఆర్టిస్టులే వచ్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా అంటే, ప్రయత్నాలు చేశాము ఉన్నన్ని రోజులు ఉన్నారు, చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు కదా కొంతమంది. నేను కమెంట్ చేయనండి, ఎందుకంటేనండి ఇప్పుడు మీకు మీకు అట్లకాడ ఉంది, వాత పెట్టారు. వాడు వాత పెట్టిన 15 రోజులకు వచ్చి వాత పడిందంటే అలా కుదురుద్దండి? పెట్టిన వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా. పెట్టాక బర్ణాలు రాసుకుని తగ్గాక వచ్చి వాత పడిందంటే అది కరెక్ట్ కాదు కదండి. చాలామంది ఎప్పుడో జరిగినాయి గురించి ఓకే ఫేస్ చేశారు, ఫేస్ చేసిందని వెంటనే వచ్చి. నిజంగా అండి, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కొద్ద గొప్ప మంచి ఆర్టిస్ట్ నాకు తెలుసు అండి. నాకు సినిమాలు ఎందుకు రావట్లేదు, నాకు అందరు పరిచయమే. సో నేను మగాండి కాబట్టి అది కాదు పాయింట్. అక్కడ ఏమండి టైం అండి, చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు, చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తే మీరు ఏమంటారంటే చాలా కష్టపడ్డాము, కష్టపడ్డారు. లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, లక్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. అది ఆడకపోతే ఎంత కష్టపడ్డా వేస్ట్ అండి. నా లైఫ్లో నాకే జరిగిందండి. నేను ఒక సినిమా చేశానండి, సీను వాసంతి లక్ష్మి అని, ఆర్పి పట్నాయక్ గారు హీరో. అందులో నేను విలన్ వేషం, ప్రకాష్ రాజ్ గారితో విలన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ చేశానండి. అసలు ఆ క్యారెక్టర్ శివాజీ గారు చేయాలి, హీరో శివాజీ గారు చేయాలండి ఆ క్యారెక్టర్. నేను ఎవడో ఆర్పి గారికి తెలియదు, షూటింగ్ టైం అయిపోతుంది. నెగిటివ్ చేసే ఆ క్యారెక్టర్ అబ్బాయి పర్ఫార్మర్ కావాలి. శివాజీ గారు మంచి ఆర్టిస్ట్ ఆయన. శివాజీ గారు డేట్లు దొరకకపోతే వాళ్ళు వెతుక్కుంటున్నారు. ప్రకాష్ రాజు గారు డేట్లు తక్కువ ఉన్నాయి, ఆయన అప్పుడు చాలా బిజీ. శ్రీనివాసంత లక్ష్మి టైంలో ప్రకాష్ రాజు గారు చాలా, ఒక రోజుకి 4 షిఫ్ట్లు చేస్తున్నారు ప్రకాష్ రాజు గారు అప్పుడు.
ఆ కాంబినేషన్ దొరకట్లే ఎత్తుక్కుని 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 నమ్మరు మీరండి, నమ్ముతారా? సినిమా ఇండస్ట్రీలో కనుక పట్టుకోవాలని డిసైడ్ అయితే మంచి ఎత్తాళ్ళు మీరు, అమెరికా దాటి అంటార్క్టికలోనే పట్టుకుంటారు మనళ్ళు. ఆడు నా కోసం టీవీ ఆర్టిస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి, అప్పట్లో మొబైల్ నెంబర్లో ల్యాండ్ నెంబర్ నా మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ ఉండు, నా మెడ్రాస్ ల్యాండ్ నెంబర్ తీసుకుని మా మదర్కి ఫోన్ చేసి అక్కడి నుంచి నా మొబైల్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి ఇదంతా వారం పట్టిన ప్రొసీజర్ వాళ్ళకి పట్టుకోవడానికి. ఎవడో చెప్పాడు కౌశిక్ టీవీ చేస్తాడని కుర్రాడు బాగా చేస్తాడు యాక్షన్, ఆర్పి పట్నాయక్ గారికి పట్టుకోండి కౌశిక్ నా అయిపోయింది, మరి నేను తిరగలేదే, నెల్లి వేషం అడగలేదే ఆయన్ని. అంటే ఒక లక్కన ఉండదు ఫ్యాక్టర్, అది ఎంత కష్టపడ్డా అది ఫేవర్ అవ్వాలి. నేను చెప్తాను రేపు నిజంగా పెద్ద బ్రేక్ వస్తాను, చాలా కష్టపడ్డాను కాదండి, కష్టపడ్డాను పడ్డాను, ప్రపంచం మీరు కష్టపడకుండా వస్తారండి. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.